నమస్కారం, జేపీ న్యూస్ కి స్వాగతం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చిల్లకూరు పంచాయతీలోని శారదా గిరిజన కాలనీ పరిసర ప్రాంతాలు మరియు చోటపాల్యంలో లాక్డౌన్ లో చిక్కుకున్న వలస కార్మికులకు, నిరాశ్రయులకు చేగువేరా ఫౌండేషన్ మరియు వాసవి క్లబ్ ఆధ్వర్యంలో సుమారు 450 మందికి పైగా ఆహారం పంపిణీ చేశారు. చేగువేరా ఫౌండేషన్ వ్యవస్థాపకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ యువనేత మండల సురేష్ బాబు ఆధ్వర్యంలో ఒరిస్సా కార్మికులకు, ఉపాధి లేక సతమతమవుతున్న ప్రజలకు ఆహారం పంపిణీ కార్యక్రమం విజయవంతంగా చేశారు. రేపటి నుంచి రాత్రి పొట్టి ఎన్నోలు తెచ్చిస్తాం మీకు. వరప్రసాద్ అన్న ఎన్న పేరు పెట్టిస్తాను. వస్తుంది వస్తుంది. మా కొంచెం అడుగు ఇబ్బందిగా ఉందని చెప్పి నాలుగు సృష్టి చాలా సేవ కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన కూడా ఇట్లా మీరు పేదలకి అన్నదానం చేసే పని అయితే చెప్పండి అని చెప్పి చెప్పారు. అలాగే మా వాసి క్లబ్ తరఫున మా ఆర్యవేశ సభ్యులందరూ కలిసి కొంతమందికి ప్రతిరోజు కొంతమందికి అన్నదానం చేయాలని చెప్పి సంకల్పించాము. అందులో ఈరోజు ఇక్కడ కొద్దిమందికి మేము అన్నదానము చేయడానికి సంకల్పించాము. ఈ కార్యక్రమానికి తోడ్పాటు ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులకి, సురేష్ గారికి, మా జోన్ చైర్మన్ సోమశేఖర్ సుబ్బారావు గారికి, మా సభ్యులు సతీష్ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ చిల్లకూరు శారదా కాలనీలో ఉంటున్న గిరిజనులకి గత 7 రోజుల నుంచి భోజనాలు ఏర్పాటు చేస్తున్నాము. అలాగే ఈరోజు నా స్నేహితుడు, నా శ్రేయోభిలాషి, నా చిరకాల మిత్రుడు, వాసవి క్లబ్ అధ్యక్షుడు వరప్రసాద్ రావు, అలాగే సోమిశెట్టి సుబ్బారావు గారు మీతో సైతం మేమున్నామని ముందుకొచ్చి నిరుపేదలకి ప్రతిరోజు 100 మందికి భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తానని చెప్పడము నా స్నేహితుడిగా నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే మేము ఎప్పుడో ఒక 10-15 ఏళ్ల ముందు కలిసి చదువుకున్న రోజుల్లో నన్ను ఇంకా గుర్తు పెట్టుకొని, అరే నా స్నేహితుడు సురేష్ మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు, నా స్నేహితుడికి చేదోడువాదుడుగా నేను ఉండాలని వాళ్ళ క్లబ్ వారిని మా దాంట్లో జాయిన్ చేసి ఈరోజు ఈ కార్యక్రమం చేయడం నిజంగా అభినందనీయమో. మనస్ఫూర్తిగా వాసవి క్లబ్ వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యమైన విషయం, గత 3 రోజుల క్రితం ఇదే కాలనీకి మన పట్టణ కమిషనర్ ఓబులేజ్ గారిని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఆ రోజు ఇక్కడికి వించేసి వారి యొక్క జీవన స్థితులని, ఆ యొక్క ఈ యొక్క పరిస్థితులను గమనించిన వెంటనే ఆ రోజే చెప్పాడు సాయంకాలం కంతా లైట్లు వేపిస్తామని, పక్క రోజుకంతా తాగునీరుకి ఇబ్బంది పడుతుంటే బోర్ వేపిస్తామని. నిజంగా హ్యాట్స్ అప్ టు యూ సార్. ఎందుకనంటే పేద ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, వారిని ఈ సమయంలో మనం తప్పకుండా ఆదుకోవాలని ఒక మంచి సంకల్పంతో లైట్లు వేయించడము, అలాగే బోరు వేయించడం నిజంగా గూడూరు పట్టణ ప్రజలందరి తరఫున ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలతో పాటు మా చెగువేరా ఫౌండేషన్ తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ